రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా చూస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆయన. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదని అండగా ఉంటామని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీకి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్ల ప్రారంభం, శంకుస్థాపన నిర్వహించారు. మడిపల్లి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. మానేరు వాగు ఒడ్డున ఉన్న శివుని విగ్రహాన్ని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, గ్రామాల అభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మండలం మడిపల్లి హుస్సేన్ మియా వాగును విజ్జన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ గత నెల రోజులుగా జేసీబీల ద్వారా ఎస్ఆర్ఎస్సీ కాలువలు మరమ్మతులు చేస్తూ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హుస్సేన్ మియా వాగులోకి ఎస్ఆర్ఎస్సీ నీటిని ఎల్లప్పుడూ విడుదల చేసే విధంగా ప్రత్యేక కాలువను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. రైతులు తమ పంట పొలాల్లో తీసిన కలుపు చెత్తను కాలువలో పడేయకుండా చూడాలని కోరారు. చివరి ఆయకట్టుకు నీరందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ప్రత్యేక జీవో తీయించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రైతులెవరూ ఆధారపడి పడవద్దని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. మన నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కూడా మన సోదరుడు సారాయిగౌడ్ గారు కానీ, మరి ఇక్కడ ఈ గ్రామాలు అటువంటి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి కోరిక మేరకు, రైతుల కోరిక మేరకు మరి ఇప్పటికీ చాలా వరకు ఫర్టిలైన్లు పెట్టి మరి చాలా వరకు పూటికెళ్ళి తీసాం నీళ్ళు అంతలే. అంటే వాస్తవానికి కూడా ఏంటంటే దాదాపు 7.5 నుంచి 8 లక్షల డీజిలే ఒడిచింది. ఇంకా గంటలు లెక్క పెడితే 8 లక్షలు అయితే తెలియదు. మిషన్లు వేసి అన్ని మిషన్లు పెట్టి ఇప్పటికీ కొంతవరకు క్లియర్ చేసాం. చాలా హుస్సేన్ మేవాల నీళ్ళు కూడా బాగానే ఫ్లో అవుతూ ఉంది. సాధ్యమైనంత వరకు టేలైండ్ వరకు నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం 100% చేస్తూ ఉన్నాం. తర్వాత దీనికి రాజకీయాలు చేయడం, తర్వాత మేమేదో ధర్నాలు చెప్తామని బ్లాక్ మెయిల్ చేయడం, ధర్నాలు చెప్తామని చెప్పి ఎవరైనా చెప్తే అది అత్యవ శక్తి. ఎందుకంటే చాలా ప్రాజెక్టులో నీళ్ళు లేవు. సేమ్ టైంలో పీనసారి కంటే పీన 2 ఏళ్ళకైనా వర్షాలు తక్కువ పడ్డాయి. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అది మేడిగడ్డ, తర్వాత అన్నారం బ్యారేజ్ అంతా కూడా అది కుంగిపోయింది. తర్వాత ఎక్కడి నుంచి కూడా మనకు వాటర్ తీసుకునే పరిస్థితి లేదు. దాంతో ఏమవుతుంది, అక్కడ ఎస్ఆర్ఎస్పి నుంచి కూడా మిడ్ మానేర్ లోయర్ మానేర్కు ఏది వాళ్ళ అక్కడి నుంచి నీళ్ళు ఎత్తా ఉన్నారు. దాంతో కొంత నీళ్లకు టైట్ అయ్యి ఇబ్బంది అవుతూ ఉంది. అయినప్పటికి కూడా ఎప్పటికప్పుడు రోజుకు 10 సార్లు మ్యాటరింగ్ చేసి, 10 సార్లు అధికారులతో మాట్లాడి నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం 100% చేస్తూ ఉన్నాం. 100%